ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. గిట్లనే ఉంది కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసర్ల తీరు. కొలువుల జేరినప్పటి నుంచి ఏళ్లకేళ్లు ఇక్కడే పని చేస్తున్నారు. బదిలీ చేస్తే పై ఆఫీసర్లు లీడర్లను పట్టుకొని పైరవీలతో మళ్ళీ ఇక్కడికే వస్తారు. హైదరాబాద్ తర్వాత గంత చరిత్రన్న వరంగల్ ను డెవలప్ చేయనీకి 1986ల కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని పెట్టింది గప్పట్ సర్కార్. ఆఫీస్ పెట్టినప్పుడే గిండ్ల పంజేస్తందుకు 15 మంది ఆఫీసర్లను కూడా పెట్టింది. అయితే గప్పుడు శరీకైన ఇంజనీర్లు ఇప్పటికీ గీడనే ఉంటూ చక్రం దిప్తున్నారు. దొరికిన కాడికి దినుకుంటా అడిగిన వాళ్ళందరికీ లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. సీనియర్ ఆఫీసర్లు ఆడిందే ఆట పాడిందే పాటగుంది ఎవ్వరం. నగరం చుట్టూన భీమారం, చింతగట్టు, ఆరేపల్లి, న్యూ షాయంపేట, ఉర్సుగుట్ట, నాయుడు పెట్రోల్ పంప్, బొల్లికుంట ఏరియాలో భూ వ్యాపారులు అనుమతి లేకుండానే లేఅవుట్లు చేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఇంజనీర్లు పట్టనట్టుంటున్నారని చెప్తున్నారు పబ్లిక్. ఓ మాజీ నాయకుడు ఆఫీసర్ల అండదండలతోని అజంజాహి మిల్లు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పాలకవర్గం గుర్తించిందంటున్నారు. రంగల్ పట్టణంలో ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా అవినీతి మయంతో కూరుకుపోయినటువంటి కూడా అధికారులను కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా అటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోకపోగా అదే అధికారులను కూడా మళ్ళీ పీఠం పైన కూడా కూర్చోబెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ అవినీతి చేసినటువంటి అధికారులు కూడా ఒక మచ్చుతనకగా ఉండాలంటే, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ చెంపపెట్టుగా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కుడాలో ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ పై ఆఫీసర్లతోని పైరవ పెట్టుకుని ఈడికే వస్తున్నారు ఆఫీసర్లు. దీంతో ఇక్కడ ఉన్నోళ్లకు ఎంత పలుకుబడుందో తెలుస్తుంది. అందుకే గీళ్లను బదిలీ చేసేందుకు కూడా ఎవరు ధైర్యం చేస్తలేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. కుడా చైర్మన్ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం, కుడా లేఅవుట్ ఫ్లాట్స్ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి ఈ పట్టణానికి అసలు ఎలాంటి రూపాంతరం లేకుండా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే గత ఈ కుడాలో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అధికారులను ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు గతంలో చేసినటువంటి విచ్చలవిడి కార్యక్రమాలు కానీ విచ్చలవిడి పర్మిషన్లు కానీ అవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళని ఫస్ట్ స్థానచలనం చేసిన తర్వాతనే ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కుడాకు చైర్మన్ గున్నా నాకు తెలియకుండా భూములు కబ్జా పెట్టినరని చెప్తుండు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ యాదవ్ రెడ్డి. అనుమతి లేకుండానే లేఅవుట్లు వేసినరని చెప్పిండు. కొందరు ఆఫీసర్లు లేఅవుట్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చినరని అసంట ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటామన్నాడు. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మాజీ ప్రజాప్రతినిధులు గాని ఎవరైనా భూ కబ్జాదారులు గాని కుడాకు సంబంధించినటువంటి కుడా పరిధిలో ఉన్నటువంటి ఏ చిన్న ఒక్క గజం కూడా ఆక్రమణ గురి చేయడానికి గనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. కుడా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కుడా ల్యాండ్స్ సంబంధించి ఎవరైనా భూ కబ్జాదారులకు గనుక సహకరిస్తే మీ పైన కూడా క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థల తప్పులు చేస్తున్న ఆఫీసర్లను గట్టిగా మందలియాలంటున్నారు జనం. మల్ల మల్ల తప్పులు జరగకుండా చూడాలంటున్నారు.